కాట్రియాల తాండాలో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారులు మెదక్ జిల్లా రామన్పేట మండలం కాట్రియాల గ్రామం మరియు కాట్రియాల తాండాలో రామన్పేట మండల వ్యవసాయాధికారి రాజు నారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు యాసంగి పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి రాజనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో పంట నమోదు ప్రక్రియ పరిశీలించేందుకు నేడు కాట్రియాల మరియు కాట్రియాల తాండాలో పంటలను పరిశీలించడం జరిగిందని, ఈ యాసంగిలో వరి పంట అధికంగా పండించే అవకాశం ఉందని, వాటితో పాటు మొక్కజొన్న, శనగ, కంది పంటలు కూడా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉందని రామన్పేట మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు యాసంగి సీజన్ ప్రారంభమైనందున రైతులు పొలాల పనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే మనకు యాసంగికి సంబంధించిన పంట వివరాలను నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఈరోజు కాట్రియాల మరియు కాట్రియాల తండాను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో పడే అవకాశం ఉంది. ఈ వరితో పాటుగా కొంతమేరకు మొక్కజొన్న కూడా పడే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకు మొక్కజొన్నతో పాటు కొంత శనగ, పొద్దుతిరుగుడు కూడా ఒక తక్కువ విస్తీర్ణంలో పడింది. ఈ పంట వివరాలు నమోదు ప్రక్రియ ఎలా ఉందో పరిశీలించడం జరిగింది.